జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెలైకాన్ని క్లిక్ చేస్తే మన హిందూ సంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాలని కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు. అలాగే వీడియో అంతా చూసిన తర్వాత ప్లీజ్ దయచేసి ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఆ లైక్ అనేది చాలామందిని ఆధ్యాత్మికంగా ముందుకు నడపడానికి, ఆధ్యాత్మికంగా మన సనాతన సంప్రదాయాలు చాలామందికి చేరేందుకు ఉపయోగపడతాయి. మీ నుంచి నేను కోరుకునేది ఒక్క లైక్ మాత్రమే. ఆ లైక్ అనేది ఇస్తారు అని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో అందిస్తున్నటువంటి సమాచారం అయితే చాలా చాలామందికి ఉపయోగపడేటువంటి సమాచారం. హనుమతు దీక్ష అని చెప్పి చైత్ర పౌర్ణమి నుంచి మొదలుపెట్టి వైశాఖ బహుళ దశమి వరకు, అంటే పెద్ద హనుమాన జయంతి వరకు కూడా జరుపుతూ ఉంటారన్నమాట. ఈ 41 రోజుల పాటు మనం అయ్యప్ప స్వామి మాల ఎలా వేసుకుంటారో, శివమాల అంటూ ఎలా వేస్తారో, భవానీ మాల అంటూ ఎలా వేస్తామో మన సంప్రదాయాల్లో, అలాగే అయ్యప్ప మాలను వేసేటువంటి సందర్భం అన్నమాట. అలాగే హనుమాన్ మాలను వేసేటువంటి దీక్షా సమయం అన్నమాట. ఈ సమయంలో అందుకే మీకు నేను ఒక వీడియో కూడా అందించడం జరిగింది. దీనికి ముందర ఈ 41 రోజుల పాటు మనం చేసేటువంటి రామనామస్మరణ అయినా హనుమాన్ నామ జపమైనా కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుందండి. చాలా చక్కని పరిష్కార మార్గాలు మన సమస్యలకి భగవంతుడు చూపించేటువంటి అద్భుతమైనటువంటి రోజులు అని కూడా చెప్పడం జరిగింది. అయితే కార్తీక మాసం అప్పుడే నేను అయ్యప్ప మాలకు సంబంధించి, అయ్యప్ప పూజకు సంబంధించి, మనం ఇంట్లో ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా గనక మాల వేస్తే మనం ఎలాంటి నియమాలు ఆడవారిగా పాటించాల్సి ఉంటుంది, ఇంటిల్లిపాది పాటించాల్సి ఉంటుంది, మాల వేసుకున్నటువంటి మాలధారులు ఎలాంటి దీక్షతో వాళ్ళు గడుపుతారు అనేటువంటి విశేషాలు అందించాలి అనుకున్నాను. కానీ నాకు కుదరలేదు. కొత్త సంవత్సరంలో ఫస్ట్ హనుమతోనే ప్రారంభించాలి అని రాసిపెట్టుందేమో, అందుకని ఈరోజు ఈ వీడియోలో మనం హనుమతు దీక్ష చేపట్టేటప్పుడు ఇంట్లో మనవాళ్ళు ఎవరైనా దీక్ష చేపడితే గనక మనం ఎలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది, దీక్షాదారులు ఎంత కఠోర దీక్షతో వాళ్ళు ఉంటారు, అసలు హనుమత దీక్ష అనేది ఎలా ఉంటుంది, ఎలాంటి నియమాలు పాటిస్తారు, ఎన్ని రోజుల పాటు ఉండొచ్చు, ఆడవాళ్ళు కూడా హనుమత మాల అనేది వేసుకోవచ్చా, ఇలాంటి విశేషాలన్నీ కూడా విరమణ వరకు, అంటే ఆ దీక్ష విరమణ వరకు కూడా ఎలా ఉండాలి, ఎన్ని రోజులు దీక్షలు చేపట్టచ్చు అనేటువంటి విశేషాలు అందించిపోతున్నాను. మీకు ఉపయోగపడకపోయినా ఒక్క షేర్ తోటి నలుగురికి చేరే విధంగా అయితే మాత్రం ఈ వీడియో అందిస్తారు అని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అన్ని మాలల్లాగే హనుమత్ మాల అని కూడా వేసుకుంటారండి. మామూలుగా హనుమంతుని మాల ఎందుకు వేస్తారు అంటే గనక, మన సంప్రదాయాల్లో అనాదిగా చాలామంది దేవతామూర్తులను ఒక దీక్షగా ఆరాధన చేయడం అనేది వస్తోంది. ఒక సంకల్పం కోసం కావచ్చు, లేదా ఆ మాసంలో ఆ దేవతా విశిష్టత అనేది ప్రకృతిలో ఉండేటువంటి ఆ శక్తిని ఆధ్యాత్మికంగా మనం ఉపయోగించుకొని మన కర్మల్ని మనం తొలగించుకోవడం కావచ్చు. భగవత్ అనుగ్రహం, మన ఇష్టదైవ అనుగ్రహం అనేది మన కుటుంబంపై ఎల్లవేళలా ఉండేటువంటి ఉద్దేశంతో కూడా మాల అనేది వేస్తూ భగవత్ ధ్యానంలోనే కొన్ని రోజుల పాటు గడిపేలాగా, ఐహిక సుఖాలకు దూరంగా ఉండేలాగా దీక్ష చేపట్టడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగంగా వస్తోంది. అందులో చైత్రమాసంతో మొదలుపెట్టి వైశాఖ బహుళ దశమి వరకు వేసేటువంటి విశేషమైన మాల హనుమ మాలగా చెప్పబడుతోందన్నమాట. హనుమంతుని గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మామూలుగా ఒక్కో దేవతామూర్తి ఒక్కో ప్రయోజనాన్ని చేకూరుస్తారు అని చెప్పి మనమంతా కూడా నమ్ముతూ ఉంటాం. కానీ చదువు, బలం, కీర్తి, ధైర్యం, ఆరోగ్యం, బుద్ధి, వాక్పటుత్వం, ఒకటేంటి, కోరుకున్నటువంటి అన్ని కోరికలు నెరవేర్చడమే కాకుండా అన్ని లక్షణాలు కలిగి ఉండి మహారోగాల్ని నయం చేసి, శని ప్రభావాన్ని దూరం చేసి, భూత ప్రేత పిశాచాదులు మన కుటుంబం మీద కావచ్చు, మన మీద కావచ్చు, అసలు రావడానికే భయపడేంతగా దుఃఖం అనేది మన ఇంటి గడప కూడా తొక్కకుండా ఈ విధంగా ఒక్క దీక్షతో, ఒక్క ఆరాధనతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడమే కాదు, సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి స్వామివారు హనుమంతుల వారు. అసలు హనుమత దీక్షలు ఎందుకు తీసుకుంటారు అంటే, క్రమశిక్షణ, కులరహితంగా శాంతి అనేది అలవర్చుకొని దాని ద్వారా హనుమత కృపకు పాత్రులవ్వాలి. హనుమంతుడి యొక్క ప్రకాశవంతమైనటువంటి దివ్య తేజస్సు ఏదైతే ఉంటుందో అది ప్రపంచం నలుమూలల మన ద్వారా, ప్రతి దీక్షాభక్తుని ద్వారా వ్యాప్తి చెంది ప్రతి దీక్షాభక్తుల్లో కూడా ఆంజనేయ స్వామిని దర్శించగలిగేట్లుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో హనుమత్తు మాల అనేది రావడం జరిగిందనమాట. దీక్ష విరమించిన తర్వాత కూడా మన నిత్యం చేసేటువంటి దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో
అవి అలాగే అనుష్ఠానం ద్వారా ఏర్పరచుకున్నవి కంటిన్యూ అవ్వాలి అని నిత్య హనుమాన్ చాలీస పారాయణాలు మనసులో ఓం శ్రీరామ దూతాయ నమః శ్రీరామ జయరామ జయ జయరామ అని చేసేటువంటి ఈ మంత్ర పఠనాలు మంత్ర నామస్మరణలు ఏవైతే ఉంటాయో వాటిని ఉచ్చరించుకుంటూ మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి వ్యక్తిలోనూ హనుమంతుని దర్శించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ మాల అనేది ఉంటుంది అని చెప్పి ప్రధానంగా చెప్పబడుతోందండి అయితే ఈ మాలను ఎప్పుడు మొదలు పెడతారు ఎలాంటి నియమాలు ఉంటాయి ఎన్ని రోజుల పాటు చేయాల్సి ఉంటుంది అనేటువంటి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం చైత్ర శుద్ధ పౌర్ణమి నుంచి మొదలు పెడతారంటే చిన్న హనుమ జయంతి నుంచి మొదలుపెట్టి వైశాఖ బహుళ దశమి వరకు 41 రోజుల పాటు అవుతుందన్నమాట అప్పటి వరకు 41 రోజుల మండల దీక్ష కింద చేపడతారు కొంతమంది 21 రోజుల అర్ధమండల దీక్ష మాలాధారణ అని వేస్తూ ఉంటారు మరికొందరు 11 రోజుల ఏకాదశ దిన దీక్ష అని చెప్పి తీసుకుంటారు ఈ 11 రోజుల దీక్షని ఆడవాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారండి పెళ్ళైన వాళ్ళ పెళ్లి అవ్వన వాళ్ళ ముసలివార చిన్న పిల్లలని కాదు 11 రోజుల పాటు ఆడవారు కూడా వేసేటువంటి దీక్ష ఏకాదశ దిన దీక్ష అన్నమాట ఇక కొంతమంది అయితే నిత్యం హనుమంత సేవలో అంటే విపరీతంగా స్వామివారిని నమ్మేవారు లేదా స్వామి సేవలో నిరంతరం గడిపే వాళ్ళైతే 108 రోజుల అఖండ హనుమంత దీక్షను కూడా చేపడుతూ ఉంటారు ఇది శ్రీపంచమి నాడు మొదలు పెడతారు శ్రీపంచమి నాడు మొదలుపెట్టి అలా 108 రోజులు వచ్చే విధంగా కంటిన్యూ చేస్తారన్నమాట ఈ విధంగా మాల అనేది ఉంటుంది మాల వేసుకునేటువంటి రోజులు చెప్పడం జరుగుతుందన్నమాట 5 11 21 41 108 ఇలా కూడా చెప్పబడుతోందండి ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో దగ్గర ఒక్కో విధానం మారుతూ ఉంటుంది కానీ చేసేటువంటి పద్ధతి నియమాలకు కట్టుబడటం కావచ్చు దీక్షకు కట్టుబడటం నిత్యం నామస్మరణలో గడపడం అనేది మాత్రం దీక్ష వెనుకున్నటువంటి ఉద్దేశం అన్నమాట ఇక హనుమత్ దీక్ష తీసుకుంటే గనక నియమాలు ఎలా ఉంటాయి అనేటువంటి విశేషాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం హనుమంతుని సేవ క్రమపద్ధతిలో జరగాలంటే నియమ నిష్టలు అనేవి తప్పకుండా పాటించి తీరాలి స్వామి నియమ నిష్టలకు దాసుడై ఉంటాడట ధర్మ మార్గాన నడుస్తూ నియమ నిష్టాదులకు ఎవరైతే లోబడి ఉంటారో వాళ్ళకి స్వామివారి అపారమైనటువంటి కరుణ ఉంటుందట హనుమత్ దీక్ష అనేది వయస్సుతో తారతమ్యం లేకుండా ఎంచుకున్నటువంటి రోజులను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చైత్ర పౌర్ణమి నుంచి మొదలు పెడుతూ ఉంటారండి లేదు అంటే మధ్యలో గురు ఆదేశంతో వీటికి కూడా గురువులు అంటూ ఉంటారు చాలా వరకు రామాలయాలకు వెళ్ళిన హనుమంతుడు ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ సూచన ప్రకారం చెప్తూ ఉంటారు లేదా ఆల్రెడీ చూసిన వాళ్ళతో మాట్లాడి ఎక్కడైతే ఈ దీక్ష అనేది కొనసాగుతుందో పెద్ద పెద్ద ఆలయాలు ఉంటాయి కదా మనకి దగ్గరలోని ఆ ఆలయాలకు వెళ్ళి హనుమంత దీక్ష తీసుకోవాలి అనేటువంటి సంకల్పానికి వస్తారు ముఖ్యంగా జీవితంలో విపరీతమైనటువంటి కష్టాలు ఉండి వాటి నుంచి బయటపడటానికి అద్భుతమైనటువంటి మార్గంగా హనుమంత దీక్షను చెప్తారు ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి వారి నామస్మరణ నిత్యం ఎక్కడైతే చేస్తారో స్వామివారి రక్ష నిజంగా ఆ కుటుంబానికే కాదు తరతరాలకు ఉంటుంది సాక్షాత్ శ్రీరామచంద్రస్వామి వారే ఆ కుటుంబాన్ని అంటి పెట్టుకొని ఉంటారు అని చాలామంది వాళ్ళ నిదర్శనాల ద్వారా చెప్తూ ఉంటారు అందుకే శ్రీరామనామం ఎక్కడ జరుగుతుందో హనుమంతులు కూడా అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటారు కాబట్టి స్వామివారిని ఒక దీక్షగా ఆరాధన చేయడం ద్వారా మొత్తం అందరి ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి దొరుకుతాయి విపరీతమైనటువంటి కష్టాలు మనల్ని వెన్నాడుతున్నప్పుడు ఈ దీక్ష తీసుకోవడం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడతారు అని చెప్పి దీక్షను చేపడతారు ఒకసారి దీక్ష వేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కంటిన్యూ చేయాలా అంటే అలా ఏం లేదు ఒక్కసారైనా వేసుకోవచ్చు రెండు సార్లు అయినా వేసుకోవచ్చు లేదా ఆ రిజల్ట్ చూసిన వాళ్ళు జీవితంలో మార్పుల్ని ప్రతి సంవత్సరం చూస్తున్న వాళ్ళు వాళ్ళంతట వాళ్లే కొనసాగిస్తూ ఉంటారు ఈ మాల వేసేటప్పుడు చాలామంది సామూహికంగా కొంతమంది అనుకొని మాల వేయడం జరుగుతుంది లేదా ఎవరికి వారళ్ళు మాల వేసుకుంటే గనక ఇంట్లో పీఠాన్ని పెట్టుకుంటూ ఉంటారు సీతారామ లక్ష్మణ సమేతంగా ఆంజనేయ స్వామివారిని పెట్టుకొని ఇంట్లో చక్కగా ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ప్రతిరోజు కూడా స్వామివారికి షోడశోపచారాలతో ఆరాధన చేస్తూ ఎక్కడైనా భజనలు జరిగినా ఎవరైనా భోజనానికి పిలిస్తే గనక భిక్షకు వెళ్లటం లాంటివి తీసుకుంటూ మాల అనేది వాళ్ళు అనుకున్నటువంటి రోజులన్నీ కూడా కొనసాగించడం జరుగుతుంది ఇంట్లో ఒకవేళ పీఠం పెడితే మాత్రం ఆ ఇంట్లో వాళ్ళు కూడా నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది మాల వేసేవాళ్ళు అయితే స్త్రీల యందు మాతృభావన కలిగి ఉండటము సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటించటం చాలా తక్కువగా మాట్లాడటం ఆగ్రహావేశాల్ని విసర్జించుకొని శాంతి స్వభావాలతో కలిగి ఉండటం ఎవరైనా ఎదుటి వ్యక్తి ఎదురుపడినప్పుడు వాళ్ళని జై హనుమాన్జీ అని చెప్పి వాళ్ళని పిలుస్తూ ఉంటారు దీక్షాకాలం అంతా కూడా
అన్ని సమయాల్లో కూడా స్వామివారి నామస్మరణతోనే గడుపుతూ ఉంటారు. శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ అని రోజుకొక 3 నుంచి 11 సార్లు వరకు వాళ్ళకుండే అవకాశాన్ని బట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఉంటారు. అలాగే శ్రీ రామదూతాయ నమః అనేటువంటి నామస్మరణలో వాళ్ళు గడుపుతూ ఉంటారు. బ్రహ్మచర్యం పాటించి నేలపైనే నిద్రించాల్సి ఉంటుంది. దీక్షాకాలం అందు ఎప్పుడూ కూడా కేశఖండన అనేది చేసుకోకూడదు, గోళ్లు తీసుకోకూడదు, శవ దర్శనాలకు అనేది వెళ్ళకూడదు, అలాగే కాలికి చెప్పులు లేకుండా నడవటం లాంటివి. ప్రతిరోజు కూడా ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు. ఉదయం పూట అయితే అసలేం తీసుకోరు. మధ్యాహ్నం పూట భోజనం, రాత్రి చాలా స్వల్పంగా అల్పాహారం అనేది తీసుకుంటూ ఉంటారు. మద్య మాంసాదులు కావచ్చు, ధూమపానం, విందు వినోదాలు వంటివి దూరంగా ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు. కుల మత అంటరానితనం అనేటువంటి భేదం లేకుండా అందరితోనూ సమభావంతో నడుచుకోవడం అనేది ఈ దీక్షా సమయంలో చేపడుతూ ఉంటారు. అందరికీ అందరూ కూడా ప్రతిరోజు దేవాలయ సందర్శన అనేది చేస్తూ ఉంటారు. గ్రామంలో ఎవరైనా చనిపోయినా కూడా దీక్షా భక్తులు గ్రామం వదిలి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అని కూడా చెప్పబడుతోందన్నమాట. వీళ్ళు ఏవైతే నియమాలన్నీ పాటిస్తూ ఉంటారో అవే నియమాలు ఇంట్లో వాళ్ళు కూడా పాటించాల్సి ఉంటుంది. ఇంట్లో ఉండేవారు ఎవరైనా దీక్ష చేపడితే ఇంటిల్లి పాది కూడా ఎప్పుడు చక్కగా ఆధ్యాత్మికంగా గడపడం, వారికి ఏవైతే సహాయ సహకారాలు ఉంటాయో వాటిని అందిస్తూ ఉంటే గనక వీరు కూడా ఆ దీక్షా ఫలితాన్ని పొందిన వాళ్ళై ఉంటారు. ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవడం, ఇంట్లో మాంసాహారం లాంటివి లేకుండా చూసుకోవడము, వాళ్ళకి ఏదైతే సమయానుసారంగా అవసరం అవుతాయో వాటన్నిటికీ సహకరించడం కూడా ఆ దీక్షా ఫలితం ఇంటిల్లిపాది అందుకోవడం ద్వారా రామచంద్రమూర్తి వారి కరుణ కటాక్షాలతో పాటు ఆంజనేయ స్వామి వారి అభయం దొరుకుతుంది అని కూడా నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా దీక్షకు సంబంధించి నియమాలు అనేవి ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారండి. అయితే దీక్ష తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారంటే మంత్రోపదేశాన్ని పొందుతారు, తులసిమాల అనేది వేస్తారు, అలాగే జపానుష్ఠానం కోసం ప్రత్యేకంగా ఒక తులసిమాలను కూడా కొన్ని చోట్ల ఇవ్వడం జరుగుతుంది. అలా 2 మాలలు అనే ఉంటాయన్నమాట. జపమాల అనేది కంఠానికి ధరించరు, మెడలో వేసుకునేది ఒకటి ఉంటుంది, దానికి హనుమాన్ లాకెట్ అనేది ఉంటుంది. ఈ పద్ధతులన్నీ వేసేటువంటి ప్రదేశాన్ని బట్టి ఒక్కో విధంగా మారుతాయి, కానీ ఇందులో పెద్ద చేంజ్ ఉండదు. ఈ మాలలు కూడా ఎన్ని సంవత్సరాలు వేస్తారో అన్నిసార్లు విరమణ అయిన తర్వాత ఆ మాలను మళ్ళీ పూజా రూమ్లోనే భద్రపరుచుకుంటారు చాలామంది. 2వ సంవత్సరం మళ్ళీ వేసినప్పుడు మొదటి మాలను కూడా కలిపి 2 మాలలు, మళ్ళీ 3వసారి వేస్తే 3 మాలలు వేసేవాళ్ళు ఉంటారు, లేదా మొదటిసారిది దాచుకుంటూ 2వసారి వేసేటప్పుడు మళ్ళీ కొత్త మాల వేసేవాళ్ళు ఉంటారు. ఆ ప్రాంతాన్ని బట్టి అక్కడుండే నియమానుసారంగా గురువు చెప్పినట్టుగా ముందుకు వెళుతూ ఉంటారు. తెల్లని లుంగి, సింధూరపు రంగు చుక్క, లంగోట అనేది ధరిస్తారు. నిత్యం స్వామివారి సింధూరాన్ని కూడా వీళ్ళు నుదుటన ధరించడం జరుగుతుందన్నమాట. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం తలస్నానం అనేది తప్పకుండా చేస్తారు. గృహం నందు స్వామివారి పీఠాన్ని పెట్టుకొని నిత్య ధూప దీప నైవేద్యాలు అనేది స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. 108 కానీ, 40 సార్లు కానీ, 11 సార్లు కానీ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఉంటారు. అలా కాకపోయినా ప్రతిరోజు ఖచ్చితంగా దగ్గరలో ఉండేటువంటి రామాలయం అయినా హనుమత ఆలయంకైనా వెళ్ళి, లేదా కనీసం శివాలయానికన్నా వెళ్ళి హనుమంతుణ్ణి మనస్సులో తలుచుకుంటూ 5 సంఖ్య అంటే హనుమంతునికి ఇష్టం కాబట్టి 5 ప్రదక్షిణలైనా చెయ్యాలి అని చెప్పి దీక్షలో భాగంగా గురువులు ఆదేశిస్తూ ఉంటారన్నమాట. ఖాళీ సమయంలో రామనామం వ్రాసేవాళ్ళు కూడా ఉంటారు. కనీసం అంటే వాళ్ళు అనుకున్నటువంటి దీక్ష మొత్తం పూర్తయ్యే లోపల 25,000 సార్లైనా రామనామం రాయాలి అని కూడా గురువులు చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా వాళ్ళు దీక్ష అనేది తీసుకోవడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే పీఠం పెట్టుకొని వాళ్ళే ఒక ధ్యానంలో ఒక ధ్యాసతో చక్కగా స్వామివారి నామస్మరణలో ఏ దేవతారాధన దీక్ష అయితే చేపట్టారో ఆ దీక్షలో గడుపుతూ ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా సామూహికంగా మాలలు వేసుకోవడం, ఇంట్లో అవకాశం లేనప్పుడు, ఆడవాళ్ళు ఒకవేళ ఆటంకం వచ్చినప్పుడు వారికి ఎదురు పడకూడదు కాబట్టి 5 రోజుల పాటు, సో లేనిపోనటువంటి సమస్యలు వచ్చినా, అనుకోకుండా ఏవైనా ఆటంకాలు వచ్చినా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఆలయాలు వంటి ప్రదేశాల్లో, లేదా సపరేట్గా ఒక రూముల్లాంటివి, సపరేట్గా ఒక పీఠాల్లాంటివి వచ్చి పీఠంలోనే వీళ్ళందరూ కూడా దీక్ష అన్ని రోజులు కూడా అక్కడే గడిపే విధంగా అనే విధానాలు వస్తూ ఉన్నాయి. కొంతమంది భజన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సాయంత్రం పూట అక్కడే ఫలాహారాలు స్వీకరిస్తూ ఉంటారు. కానీ మామూలుగా అయితే ఎక్కువగా చెప్పేటువంటి విధానం హనుమత దీక్ష వరకు కూడా భజనావళ్ళులకు అప్పుడప్పుడు ప్రాధాన్యతనిచ్చినా మనం దీక్ష చేపట్టినంత కాలం కూడా రామనామస్మరణలో హనుమ నామస్మరణలో గడిపితే ఆ దీక్ష ఫలితం అనేది బాగా అందుతుంది, సహనంతో ఓర్పుతోటి ఉండడం ద్వారా అద్భుత ఫలితాలు అందుకోవచ్చు అని చెప్పి చాలామంది గురువులు చెప్తూ ఉంటారన్నమాట. ఎంత సాధ్యమైతే అంత మనసులోనే నామస్మరణ చేసుకుంటూ నిత్యం ఒక ధ్యానంలాగా గడపగలిగితే విశేష ఫలితం వస్తుంది అని కూడా చెప్తారు. కొంతమంది ఇంట్లో పీఠం పెట్టుకున్న వాళ్ళైతే మాత్రం
కలిశారాధనతోని పూజ అనేది ప్రారంభిస్తారు. ఆలయంలో దీక్ష చేపట్టొచ్చిన తర్వాత ఇంట్లో స్వామివారిది ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని ఆ పీఠాన్ని జీవితాంతం కొనసాగించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ మాలాధారణ అయిపోయిన తర్వాత కలిశాన్ని తీసేసి పీఠాన్ని మాత్రం అలాగే పెట్టుకొని కొనసాగించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ సంతానం కోసం పరితపించే వాళ్ళైతే ప్రతిరోజు కూడా అరటిపండు నివేదన చేసి మాలాధారులకు ఎవరికైతే ఇస్తూ ఉంటారో, అంటే అరటిపళ్ళతో పూజ చేసి ఆ అరటిపళ్ళను చాలామందికి పంచితే గనక సంతానం లేకుండా బాధపడి ఈ దీక్ష ఎవరైతే చేపడతారో వాళ్ళకి సంతానం కలుగుతుంది అని కూడా చాలామందికి నమ్మకం అండి. ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయడం ద్వారా అఖండ ఐశ్వర్యాలు పొందేవాళ్ళు. స్వామివారిని మల్లె నూనెతో మల్లె పూలతో ఆరాధన చేయడం ద్వారా ఒక్కో రోజు ఒక్కో విధంగా తెల్ల గురువింద గింజలతో ఒకరోజు, అలాగే సింధూర పక్షితలతో పూజ చేయడం ద్వారా విశేషమైనటువంటి అంటే ఏవైనా మానసికంగా ఉండేటువంటి సమస్యలైనా ఆర్థికంగా ఉండేటువంటి ఇబ్బందులైనా వీటన్నింటికీ కూడా పరిష్కార మార్గాలు అనేవి గురువులు వాళ్ళు వేసుకున్న దీక్ష ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి పద్ధతి ద్వారా ఇలా ఆరాధన చేయండి అని వాళ్ళకి సూచించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఏదేమైనా కానీ మనం ఎలాంటి నైవేద్యాలు చేయలేకపోయినా ప్రతిరోజు ఒక అరటిపండు పెడితే మాత్రం ఈ దీక్షా సమయంలో విశేష ఫలితం వస్తుంది అని మాత్రం చెప్పబడుతోంది. సో విన్నారు కదండి, ఇవి హనుమత్తు దీక్ష చేపట్టేటప్పుడు ఉండేటువంటి విశేషాలు. ఏ పీఠం ద్వారా వెళ్లకుండా మొదటిసారి వేస్తున్నాము, మాకు ఎలాంటి విశేషాలు తెలియవు అనుకునేవారు కూడా చక్కగా ఈ చైత్ర పౌర్ణమి నాడు స్వీకరించే వాళ్ళు, లేదు అంటే 21 రోజుల దీక్ష, లేదా 5 రోజుల దీక్ష, లేదా 11 రోజుల దీక్షను కూడా చేపట్టి ఏదైనా ఆలయానికి వెళ్ళి మాలల్ని స్వీకరించి ఇంట్లో పీఠం పెట్టుకొని ఇంట్లో ఆడవారికి ఆటంకాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఆ పీఠం దగ్గరే పూజ అనేది చేసుకుంటూ మీరు అనుకున్నటువంటి రోజుల దీక్ష పూర్తి చేసుకుంటూ ప్రతిరోజు రామనామస్మరణ, హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే హనుమత్ మంత్రం శ్రీరామదూతాయ నమః అనేటువంటి మంత్రంతో గడుపుతూ నియమాలు ఏవైతే మనం వీడియోలో చెప్పుకున్నామో ఆ నియమాలకు కట్టుబడుతూ ఆ దీక్ష పూర్తయిన వెంటనే మళ్ళీ ఆలయానికి వెళ్ళి అదే అర్చకులు లేదంటే గురువుల ఆధ్వర్యంలో విరమణ అనేది చేస్తారు. ఆ విరమణ కోసం కూడా కొన్ని పదార్థాలు ఉంటాయన్నమాట. ఆ విరమణ సమయంలో ఇచ్చేటువంటి కొబ్బరికాయని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. ఆ విధంగా దీక్ష విరమణ అనేది చేస్తూ ఉంటారు. ఒక్క సంవత్సరం చేసినంతనే విశేషమైన ఫలితాలు చూసి తర్వాత కూడా కొనసాగించుకునేవారు ఉంటారు. ఇలా దీక్ష చేసుకున్నటువంటి ప్రతినిత్యం కూడా ఇంట్లో ధూపదీప నైవేద్యాలు, శుభ్రత, శుచి అనేవి చాలా ముఖ్యంగా ఉండేలా చూసుకుంటారు. ప్రతిరోజు కూడా స్వామివారికి షోడశోపచారాలతో పూజ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి షోడశోపచారాలు రాకపోయినా ఇప్పుడు ఆడియో టేప్స్ కావచ్చు, లేదా పుస్తకాలు, హనుమత్ దీక్ష పుస్తకాలు అనేవి చాలా పూజా స్టోర్స్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సింధూర రంగు వత్తులతో పూజ చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది అని కూడా కొన్ని దగ్గర చెప్పబడుతోందనమాట. ఈ విధంగా మన మనసుకు నచ్చిన విధంగా మనం ఎలా అయితే పూజ చేస్తామో అదేవిధంగా దీక్షను చేపట్టి కూడా పూజ చేయొచ్చు. దీనికి వయస్సు, కులము, మతము, అలాగే ఆడ మగ అనేటువంటి తారతమ్యాలు లేవు అని కూడా చెప్పబడుతోందండి. దీక్ష విరమణ అనేది చాలామంది ఎక్కువగా మనకి దగ్గరలో ఉండేటువంటి హనుమంతునివి, స్వయంభూ క్షేత్రాలు, పెద్ద పెద్ద క్షేత్రాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి సొంతంగా వారికి వారే వేసుకున్న వాళ్ళు విరమిస్తూ ఉంటారు. పీఠాల ద్వారా లేదా సామూహికంగా వేసిన వాళ్ళు కూడా విరమిస్తూ ఉంటారు. అయితే హనుమత్తు దీక్ష చేపట్టడమైనా విరమించడమైనా రెండూ కూడా పలానా దగ్గరే చెయ్యాలి అనే విశేషం మాత్రం ఎక్కడా చెప్పబడలేదు. మనకి దగ్గరలో ఉండేటువంటి ఏ ఆలయానికైనా వెళ్ళి అక్కడ గురువుల ఆధ్వర్యంలో, అర్చకుల ఆధ్వర్యంలో చెయ్యొచ్చు అని హనుమత్తు మాల వరకు మాత్రం చెప్పబడుతోందండి. ఎక్కువగా అయితే పెద్ద పెద్ద క్షేత్రాలని చాలామంది వెళ్ళి దర్శించుకొని విరమించేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇదండి హనుమత్తు దీక్షకు సంబంధించి సమాచారం అందించాలి అనుకున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా, మీలో ఎవరైనా మీ ఇంట్లో కావచ్చు హనుమత్తు దీక్ష చేపట్టి ఉంటే నేను చెప్పినటువంటి విశేషాలు ఎంతవరకు ఏకీభవిస్తారు, అండ్ నేను ఏవైనా పాయింట్స్ వదిలేసి ఉంటే గనక వాటిని కూడా యాడ్ చేయండి. ఇంకా ఏవైనా చెప్పాల్సిన ఉంటే గనక మీరు కూడా కామెంట్ బాక్స్లో పెడితే చూసే వాళ్ళకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. నేను చెప్పేటువంటి విశేషాలు, నేను తెలుసుకున్నటువంటి గురువుల ద్వారా చెప్పినటువంటి సమాచారం, ఈ పద్ధతులు విధానాలు ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటాయండి. మాల చేపట్టేటువంటి విధానంలో కావచ్చు, విరమించేటువంటి విధానంలో కావచ్చు, ప్రాంతాలను బట్టి పద్ధతులు కొన్ని చోట్ల మారుతూ ఉంటాయండి. ఏదేమైనా కూడా హనుమత్ కృప కోసం ఒక దీక్ష ద్వారా మన జీవితంలో దైనందిన మార్పులు అనేవి రావాలి, మన జీవితం సుఖమయం కావాలి, మనం చేసుకున్నటువంటి కర్మలు తొలగిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో హనుమంతుణ్ణి ఒక గురువుగా భావించి దీక్షను చేపట్టి విశేషమైనటువంటి ఫలితాలు పొందిన వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు కనిపించినా వినిపించినా దయచేసి క్షమించండి. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నమస్తే.